కుటుంబంలో బయటి పట్టడం అనేది ఎంతలో అందులో ఇంత నీచమైన రాజకీయం కేవలం వాళ్ళ కొడుకు కోసం తన స్వార్థం కోసం ఎక్కడ తన కొడుకు చెడ్డ పేరు వస్తుందో అనే భయంతో ఇన్ని రోజులు అబ్బాయి ప్రాణం ఎప్పుడో పోయినా సరే ఇన్ని రోజులు కూడా అబ్బాయిని ఆ విధంగా ఉంచి నిజంగా ఏమిటి దుర్మార్గం ఈ రాజకీయాలకు అంతం లేదా అనిపిస్తుంది ఈ పనికిమాల నౌకర్ మాటలే వద్దని చెప్పేసి అనేది మనం మాట్లాడితే ఏదో నా కుటుంబంలో విషాదం జరిగినప్పుడు లేదంటే ఎవరైనా చనిపోయినప్పుడు వచ్చి మీడియా ముందుకు వచ్చి దొంగ ఎడుపులు ఏడ్చి మాట్లాడితే నా కుటుంబం మా కుటుంబంలో ఎలా జరిగింది దీనికి అంతటికే కారణం చంద్రబాబు నాయుడే దీనికి మాత్రమే పనికొస్తాను నీ జీవితంలో చెప్పుకోదగ్గ విషయం ఏమైనా ఉందా ఇప్పటి వరకును నువ్వేమంత ఉద్ధరించేసావని మాట్లాడితే నీచ రాజకీయం ఏమో స్వార్థ రాజకీయం అని చెప్పి మాట్లాడుతున్నావు కదా మన చరిత్ర ఏంటి మన చరిత్ర ఏంటి అంటున్నా ఏదో మాట్లాడుతూ నువ్వే అన్నావు కదా మొన్న ఒక ఇంటర్వ్యూలో నేను 32 ఏళ్ళు ఉన్న వయసులో 72 ఏళ్ళ రామారావు గారికి సేవ చేయడానికి వెళ్ళాను ఏది కొడుకుని మొగుడిని వదిలేసి కన్న కొడుకుని కట్టుకున్న మొగుడిని వదిలేసి అంట సేవ చేయడానికంటే వెళ్ళిందంట ఎవడన్నా ఇంటి జోడించి కొట్టడా నువ్వు ఆ మీడియా ముందు కాబట్టి మాట్లాడుతున్నావు కానీ 10 మందిలోకి వచ్చి 10 మందిని పిలిచి ఆ మాట అంటే ఎడంకాలు చెప్పుతో కొడతారు పనికిమాల దానా ఎవడో కూడా పక్క వ్యక్తులకు సేవలు చేయడానికి కన్న కొడుకుని కట్టుకున్న మొగుడిని వదిలేసి వెళ్ళమని అక్కడ లేదు ఈ బోకు మాటలు మా దగ్గర చెప్పమాక అని చెప్పేసి అని ఏమంత సేవాతత్వం ఉందని చెప్పేసి అని మనలోని మరి ఏవి ఏం ఆశించి వచ్చేసావు ఆ రోజున నీ మొగుడిని వదిలేసి సీఎం పదవి ఆశించి కాదా మనం ఎందుకు పెట్టాం పార్టీ సొంతంగా ఆ రోజున ఆ రోజున కూడా మనం పార్టీలు పెట్టేస్తాం కదా రాజకీయాల గురించి నువ్వు మాట్లాడుతున్నావా నువ్వు చెప్తే నువ్వు మాట్లాడితే వినేవాళ్ళు ఉన్నారా మాట్లాడితేనే ఇంక ఈ శవాల మీద పేలాలు ఏరుకునే తత్వం మానుకో మన బతుకులంతా కూడా ఎంతసేపు కూడా చంద్రబాబు నాయుడు గారి మీద పడి ఆడడం అనుకో లేదంటే ఆ కుటుంబం మీద పడి ఆడడం అనుకో తప్పితే నువ్వు నీ వల్ల పైసా ఉపయోగం లేదు ఎవరికీ కూడా అప్పుడే జరిగింది నిన్న అప్పుడు ఈరోజు మైక్ ముందుకు వచ్చేసో ఏదో పెద్ద ఇళ్ళల్లాగా వచ్చేదో దొంగడిపి లేడ్చుకుంటా నన్ను మించిన వాళ్ళు లేరు మహా ఇళ్ళాలను నేను ఎందుకు సొల్లు మాట్లాడి నేను ఎవడంటాడో మన ఇళ్ళాల తత్వం మన ఇళ్ళతనో అందరికీ తెలిసిందే మన ఎంత గొప్ప వ్యక్తిమో అందరికీ ప్రపంచం మొత్తం తెలుసు రాష్ట్రం మొత్తం కూడా ఒకసారి నీ సొంత మొగుడు వీరగానం సుబ్బారావు గారు నడితే నీ చరిత్ర చెప్తాడు ఆయన చరిత్రల గురించి నువ్వు మాట్లాడుతున్నావు మాట్లాడితే నీ కొడుకు ఎవరు నీ కొడుకు ఏం చేస్తున్నాడు నువ్వు చెప్పుకోగలవా ఈ నుచ్చా మాటలు మానే కొంత సొంత కొడుకు చెప్పుకోలేడు ఇవి మా అమ్మ అని చెప్పేసి అని అంత గొప్ప ఘన చరిత్ర మంది మాట్లాడితే చరిత్ర చంద్రబాబు నాయుడు చరిత్ర అలాంటిది లోకేష్ గారి చరిత్ర ఎలాంటిది చరిత్రల గురించి వద్దులే అంత పెద్ద పెద్ద ముదర మాటలు మాట్లాడు మాకు చరిత్రలో గిరిత్రలో పెద్ద పెద్ద ముదర మాటలు మనకు సూట్ అవ్వు మనం ఒకరి కింద పాలేరుతానానికి వెళ్ళాం పాలేరుతానం చేస్తున్నావా లేదా అదో అది మాత్రం ఆలోచించు ఆ పాలేరుతానం వరకు ఉండు పెద్ద పెద్ద ముదర మాటలు మాట్లాడి నేను ఏదో ఇచ్చేసేద్దాం చంద్రబాబు నాయుడు గారి మీద లేదంటే లోకేష్ గారి మీద బురద చల్లేద్దాం అని చెప్పేసి అని పనికిమాల మాటలు మాట్లాడు మాకు అక్కడ డాక్టర్లు ఏమి ఇచ్చేవాళ్ళు కాదు లేదంటే బాలకృష్ణ గారు లేదంటే నా చంద్రబాబు నాయుడు గారు విజయసాయిరెడ్డి గారు పనిలోకి వెళ్ళట్లా అక్కడికి హాస్పిటల్ చుట్టూ ఊరికే తిరగలా ఎవరు ప్రయత్నాలు వాళ్ళు చేశారు మనిషిని పోగొట్టుకోకూడదు అనే ఉద్దేశంతోనే ఆ మనిషి మనకి తిరిగి రావాలనే ఉద్దేశంతోనే ఎవరు ప్రయత్నాలు వాళ్ళు చేశారు చేతనని కాడికి సరే బతకడం లేదు అనేది మన నిర్ణయాలు మన చేతుల్లో లేనిది ఒక వ్యక్తి యొక్క జీవితం మన చేతుల్లో లేనిది అది మన చేతుల్లో లేనిదని ఒక వ్యక్తికి పులిమేసి అది రాజకీయ కోణంలోకి తీసుకొచ్చి ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు కదా ఆ రోజున అలా జరుగుతుందని చెప్పేసి ఎవడు అనుకోడు ఇవేం బాతుల్లో గొడ్ల పోట్లు కాదే ముందే ప్రీ ప్లాన్గా ప్లాన్ చేసి గొడ్డలతో నరికేసి తేరా ఫస్ట్ విజయసాయిరెడ్డి వచ్చి గుండెపోట అని చెప్పి తర్వాత మళ్ళీ రాష్ట్ర జగన్మోహన్ రెడ్డి సాయంత్రం మాటలు వచ్చి ఇది గుండెపోట కాదు ఇది గొడ్డల పోట అని చెప్పేసి క్లారిటీగా ఫ్రేమ్ బై ఫ్రేమ్ చెప్పాడు కదా ఇలా తీసుకెళ్ళారు ఇలా నరికారు కళ్ళ కట్టినట్టు చూపించారు కదా ఆ రోజున అలా కాదు ఇది అనుకోని సంఘటన ఎవరో ఎక్స్పెక్ట్ చేయలేదు అలా జరుగుతుందని చెప్పేసి అని ఆయనకు కూడా తెలిసి ఉండదు ఎవరికి తెలియని విషయం అది ప్రమాదశాత్తు జరిగిందని ఎవరో వదిలేదు హుటాహుటిన హాస్పిటల్లో జాయిన్ చేశారు వెళ్ళారు చేయగలిగింది అలా చేశారు పార్టీ తరపు నుంచి కానీ కుటుంబ సభ్యులుగా కానీ చేయగలిగింది చేశారు సరే ఇంకా పైన దేవుడి నిర్ణయం అది మన చేతుల్లో లేని అంత ఈవేళ మనిషిని కోల్పోయిన బాధలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులం అంతా ఉన్నాం అంటే మీ బాధల్లో మేము ఉంటే వచ్చి మైకుల ముందుకు వచ్చి ఏదో సొల్లు ఏదో పురాణాలు మన జీవితాలు ఎవరికి తెలియనట్టు కళ్ళుచ్చా మాటలు బేవర్స మాటలు తగ్గించుకో ఇంకా మనకి విమర్శించే స్థాయి రాజకీయ పరంగా ఉండొచ్చేమో కానీ కుటుంబాలను విమర్శించే స్థాయి మంద కాదు నువ్వు మాట్లాడితే నా కుటుంబం అని చెప్పేసి అంటే ఈ మాట ఎవరైనా విన్నారంటే కుటుంబ సభ్యులు ఎవరో నేను జోడించి కొడతారు ఖచ్చితంగా ఎవరితో నువ్వు మమ్మల్ని మా కుటుంబం నువ్వు మా కుటుంబంలోకి వెళ్తున్నావు అని చెప్పేసి అని ఇంకా లోఫర్ మాటలు మాని మనమేంత అంత మహా ఇల్లాలం కాదు ఇంకా చరిత్రల గురించి మాట్లాడుకోవడానికని జీవితాల గురించి మాట్లాడడానికని
మనమే మాట్లాడుకోవాలా, కొడుకుని మొగుణ్ణి వదిలేసి పరాయి వ్యక్తికి వెళ్ళి సేవలు చేస్తానికి వచ్చానని చెప్పేసి మళ్ళీ మనం గొప్పగా చెప్పుకోవడం ఒకటి మన దరిద్రం, మన దరిద్రానికి అది పనికి మాల వదిలే.